పరలోకమందును మా తండ్రి, ఇప్పటి వరకు మీ కుమారుని ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. మరికొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించడానికి, ఈ తరంలో మమ్మల్ని మేము పవిత్రపరచుకోవడానికి, మీ మాటల కొరకు ఎదురు చూస్తున్న మా యందు మీరే ఉండి మాట్లాడతారని ఎదురు చూస్తున్నాము తండ్రి. తండ్రి, వచ్చిన ప్రతి యవన బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆవరణలో కూర్చున్న ప్రతి ఒక్క కుమారుణ్ణి కుమార్తెని మీ కనుసన్నల్లో ఉంచుకోండి. వారి జీవితాలకు కావలసిన విలువైన సంగతులు మేము ధ్యానించుచుండగా వినగలిగే చెవిని, గ్రహించగల మనసును వారికి అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ వాక్యం మీద మా మనసును కేంద్రీకరించడానికి మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామ శుభవందనములు. అందరికీ క్లియర్గా వినబడుతుంది కదా? కొంచెం ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఈరోజు ఓపికగా వినండి. మరి ముఖ్యంగా చిన్న ప్రకటన, పనిచేస్తుందా సాంగ్? ఓకే. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు ఉంది, అది అందరికీ మీ అందరికీ సుప్రసిద్ధం. ప్రేమికుల రోజు. ఈ ప్రేమికుల రోజు యువజనాంగానికి ఎదురు చూసే రోజు. మిగిలిన రోజులు రోజులు కాదన్నట్టు ఈరోజే ఈ భూమండలానికి ప్రత్యేకమైన రోజు అన్నట్టు వీరి యొక్క వ్యవహార శైలి చూస్తుంటే వీడు శ్మశాన వైరాగ్యానికి దగ్గరకున్నాడు అబ్బాయి అనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే, ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఈరోజు ఒక కార్టూన్ వచ్చింది, చిన్న సింబల్ వేసి బలే నవ్వొచ్చిందని నచ్చి వస్తే. ఎలక్ట్రికల్గా మనకు కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి వీలైతే రేపు చేపిస్తానండి. ఫిబ్రవరి 14th ఈ 14th వేసి మరలా నవంబర్ 14th దానికి తగిలించాడు కార్టూన్, బలే అనిపించింది. ఈ ఫిబ్రవరి 14th అమ్మాయి వెనకాడ వీడు పరిగెడుతున్నాడు, నవంబర్ 14th అమ్మాయి ఈడ వెనకాల పరిగెడుతుంది. ఏమైందబ్బా అందులో అంటే, సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది ఆ కార్టూన్లో అమ్మాయికి ఉదరం పెరిగి ఉంటుంది, ఉదరం. ఈ ఫిబ్రవరి 14th నుండి నవంబర్ 14th ఎన్ని నెలలు? గణితంలో బాగా పండితులు అనుకుంటా మీరు, 9 నెలలు. 9 నెలలకి పిల్ల వాడెనక పరిగెడుతుంది. ఏమైంది? ఫిబ్రవరి 14th అలానే ఉంటుంది. ఫిబ్రవరి 14th పవిత్రమైన కార్యాలు జరుగుతాయండి అనడానికి ఒక్క రుజువు చూపించండి, కనిపించదు మీకు. ఎవరి ఊహలు ఉరకలేస్తున్నప్పుడు, కోరికలు అమాంతం మన మీద దాడి చేస్తున్నప్పుడు ఒక జోగి వచ్చి మనకు చెబుతాడు ఇదేరా లవ్ అంటే అని. ఆడో జోగి, నువ్వు జోగి, రెండు రాసుకుంటే ఏమవుతుంది? బూడిద రాలుతుంది. ఈ మధ్యకాలంలో ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు ఏం అర్థం అవట్లేదురా, దాన్నే బూడిద అంటారు. వాడేమంటాడు మన దగ్గరకు వచ్చి, ఏ అదంటేరా, అదేరా ప్రేమంటే? ఆడికి ఏం జీవితం కోసం, ఆడికి ఏమీ తెలియదు, ఈడికి జీవితం కోసం ఏం చేయలేదు, ఇద్దరు జడ్జిమెంట్లు ఇచ్చుకుంటారండి ఇదే ప్రేమ అంటే అని. ఇది ప్రేమ, వ్యామోహం. వ్యామోహానికి ప్రేమకి మధ్యన సన్నని ఒక తీగ వెళుతుందన్న సంగతి యువతరానికి తెలీదు. దెబ్బతింటే కానీ కొన్ని విషయాలు అర్థం కావు. వద్దన్న ప్రతిదానిని ఈ వయసు కావాలనుకుంటుంది. ఈ వయసు ఎలాంటిదంటే, ప్రతిదాన్ని వికట స్వభావంతో ప్రశ్నించే వయసు ఇది. అది చేయకూడదురా అంటే వాడు అంటాడు, ఏ ఎందుకు చేయకూడదు అని అడుగుతాడు. అంటే ప్రశ్నల ద్వారాని. ఈ ప్రేమ వ్యవహారాన్ని మీరు ఎలా అంచనా వేసినా చివరికి కుప్పకూలిపోయే అవస్థ ఎక్కువ మనకి.
శరీరంలో కోరికలు ఉరకలేస్తున్నాయంటే దాని అర్థం ఏంటో తెలుసా? పెళ్లి చేసుకోరా అబ్బాయి అని దాని అర్థం. అంతేగాని ఊరి మీద పడి తిరగమని కాదు. నీకు పెళ్లి వయసు వచ్చింది అని సింప్టమ్స్ అవి. అది తెలియని యువజనాంగం కంటికి నచ్చిన ఒక ఆకారాన్ని ఊహించుకొని నా జీవితం ఈమె, నా జీవితం ఇతడే అనుకుని జీవిత పరమార్థం తెలిసేసరికి జరగాల్సిన అన్యాయం అంతా జరిగిపోతుంది. విచారించవలసిన విషయం, బాధపడవలసిన సంగతి ఏంటంటే ఈ చర్చ వాతావరణంలో కూడా ఉండడం కొంచెం బాధాకరమైన సంగతి. అట్టివారిని గుంజీలు వేయించాలి, లేదంటే తన్ని బయటకు దోసేయాలి. పవిత్రమైన దేవుని సంఘంలో ఈ వికారమైన ఆలోచనలు జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? సంఘమా లోకమా? అది ఒకవేళ నీకు వివాహ గడిలో ఒక అమ్మాయి నచ్చితే పెళ్లి చేసుకో, వికార స్వభావం ఎందుకు సంఘంలో? అది మానేసి ఏవేవో చెబుతుంటారండి. లోకంలో ఉన్నవే మన సంఘంలో కూడా చెప్పిస్తుంటారు, అది కరెక్ట్ కాదు. అది లోకంలో ఉన్న ప్రేమ ఎలా ఉంటుందో మనకు తెలుసు, ప్రేమన్న పదాలకి వారికి అర్థాలు ఏంటో మనకు తెలుసు, అవి అర్ధరహితమని మనకు కూడా తెలుసు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ప్రేమ అంటే ఎలా పరిచయం చేస్తారో మనకు తెలుసు లోకంలో. నేను కనబడుతున్నాను కదా, కనబడిపోయినానండి అంతే. లోకంలో ఎలా ఉంటుందంటే ఈ ప్రేమ స్టేజెస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ స్నేహం చేస్తారండి. ఆ స్నేహం ముదిరేసరికి ఆ స్నేహంలో వారికి తెలియకుండానే సెక్సువల్ లైఫ్కి అలవాటు పడతారు. ఇది హ్యూమన్ సైకాలజీ. ఆ సెక్సువల్ లైఫ్, ఆ శృంగార అనుభవానికి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో యువత, వివాహం అనే దాన్ని లాస్ట్ స్టేజ్లో పెడతారు. ఆ వివాహం అనే సమయానికి వెళ్ళేసరికి వారి మీద వారికి విరక్తి పుట్టేస్తుందండి. మొట్టమొదటి స్నేహం అన్నారు, తర్వాత ఈ శృంగార భంగిమలతో జీవితాన్ని కొనసాగించారు, ఆ తర్వాత వివాహం అనే దానికి ప్రాధాన్యతనిచ్చారు లాస్ట్ మూడో స్టేజ్లో. ఇంకేముంది, ఆ వివాహ సమయానికి వచ్చేసరికి ఎవరో ఒకరు బ్రేకప్ అవుతారు, ఆ ఖచ్చితంగా మరొక అమాయకుడు ఎవడో ఒకడు దొరుకుతారు, వాణ్ణి చేసుకుంటారు. అటు పోలేక ఇటు పోలేక వాణ్ణి మర్చిపోలేక ఇది చేయలేక ఇది అనుభవించలేక సంసార జీవితంలో ఉక్కిరి బిక్కిరి అయిపోయి మూడు నెలలు తిరిగేసరికి పేనకు ఉరేసుకోవడమో రైలు పట్టాల మీద పడిపోవడమో ఏదో చేసేస్తారు. ఎందుకంటే అడ్జస్ట్ అవ్వదు మైండ్. అందుకు ఓపెన్గా చెప్పాలి పెళ్ళిలో, ఇష్టమైతే ఇష్టం, ఏదంటే చేసుకొని అంతే, డైరెక్ట్గా ఉండాలి ఆ విషయంలో. రెండు విషయాల్లో పక్కా నేను పదే పదే చెబుతుంటాను, ఇల్లు కట్టే విషయంలో ఆలోచన లేకుండా ఇల్లు కట్టినా, వివాహ విషయంలో ఆలోచన లేకుండా ఇల్లు వివాహం చేసుకున్నా, రెండు మళ్ళా చేద్దామని లేక వెనక్కి తిరిగి చూడడానికి ఏమీ ఉండదు, సమప్తోగయా అంత అయిపోతే జరగాల్సింది అంతా. ఈ రెండు విషయాలు ఆలోచనతో దిగాలి ఖచ్చితంగా, కానీ యువతకు అది తెలియదు. అది తెలియకపోయేసరికి చెబుతున్న వారు చెబుతుంటే వినరు, అనుభవిస్తే కానీ మాకు తెలియదు అంటారు. కానీ ఆ స్కేల్ మార్కు చాలా తప్పండి. మొదట స్నేహం చేయడం, ఆ తర్వాత ఈ శృంగార భంగిమల్లోనికి దిగడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం, చాలా తప్పు తప్పు తప్పు. దేవుడు ఇప్పుడు అలా పెట్టలేదు క్రమం. అది దేవుడు ఒక చక్కటి క్రమాన్ని పెట్టాడు. శబ్ద తరంగం వాయిం చేస్తుంది కదా, నాకు మామూలుగానే చిన్న శబ్దం ఉంటే చెప్పలేను. దేవుని క్రమాన్ని చూస్తున్నప్పుడు దేవుని క్రమానికి క్వైట్ ఆపోజిట్ అండి లోకంలో జరుగుతున్నది, పూర్తి విరుద్ధంగా జరుగుతుంది. దేవుడు ఎలా పెట్టాడో తెలుసా? ఒక క్రమాన్ని, మొట్టమొదటిసారిగా దేవుడు పెళ్లి చేశాడు. బైబిల్లో ఫస్ట్ లవ్ స్టోరీ ఎవరిది చెప్పండి? జీకే పెట్టు. ఎవరిది? మీద. మరి ఎవరు చెప్పండి, ఎందుకు అలా చూస్తారు? ఎవరిది? వినబడలేదు. మీ తాతదా? ఎవరిది? ఆదాము అవ్వలది. ఏంటి బైబిల్లో ఆదాము అవ్వ లవ్ చేసుకున్నట్టు ఏం లేదు? ఎందుకు లేదు? ఉంది, సరిగ్గా చదవలేదు. ఫస్ట్ లవ్ స్టోరీ ఆదాము అవ్వలదే.
కానీ ఆ ఫస్ట్ లవ్ స్టైల్లో వాళ్ళకు ఫస్ట్ స్నేహం కాదు. మొట్టమొదటిసారి వారికి జరిగినది స్నేహం కాదు, ఆ తర్వాత జరిగినది సెక్షువల్ లైఫ్ కాదు, ఆ తర్వాత లాస్ట్ జరిగింది పెళ్ళి కాదు. వారికి మొట్టమొదటి జరిగింది పెళ్ళి. పెళ్ళి తర్వాత వచ్చింది స్నేహం, ఆ పెళ్ళి తర్వాత జరిగింది ఈ సెక్సువల్ లైఫ్. అంటే ఫస్ట్ స్టెప్ దేవేవుడు ఏమని చెప్పాడు? పెళ్ళండి. ఏ పెళ్ళి తర్వాత లవ్ చేయకూడదని ఏమైనా రాజ్యాంగంలో రాశారా చెప్పండి? ఎక్కడైనా రాశారా? పెళ్లికి ముందే తగిలిస్తారండి, ఈ ట్యాగ్ అంతా నాకు అర్థం కాదు. పెళ్లి తర్వాత లవ్ చేస్తే మన నిడిచిపోద్దా? పిల్ల ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తుందా చెప్పండి? వెళ్ళదు, గుండెల్లో పెట్టి చూసుకుంటుంది. పెళ్ళికి ముందు లవ్ చేస్తారు, పెళ్ళి అయిన తర్వాత నిర్లక్ష్యం చేస్తారు, అందుకే పటాపంచలు అయిపోతారు ఒకరికొకరు. పెళ్లి తర్వాత లవ్ చేయి, నువ్వు వచ్చేంత వరకు గడప దగ్గర నిలబడి చూస్తుంది. ఎప్పుడు వస్తాడా ప్రియుడు అని పరమగీతాల్లో చూసినట్టు చూస్తుంది. కానీ పెళ్లికి ముందు లవ్ చేస్తారు, ఎంత లవ్ చేయాలి అంత. మేఘాల్లోకి తీసుకెళ్ళిపోతానంటాడు, హిమాలయాల్లో దిప్పుతానంటాడు, అరేబియా సముద్రంలో నడిపిస్తానంటాడు, అవసరమైతే మోసేలా తీరేస్తానంటాడు సముద్రాన్ని. ఏది పెళ్లికి ముందు? పెళ్లి తర్వాత ఏమన్నాడు? పనేమీ లేదు, నీకు కుటుంబ బాధ్యత ఏం తెలియట్లా అంటాడు. అప్పుడు చెప్పొచ్చుగా చిలక మాటలన్నీ, అప్పుడు చెప్పు. దేవుడు ఎలా సెట్ చేశాడో తెలుసా? పెళ్లికి ముందు లవ్ అనలేదు, పెళ్లి ముందు అన్నాడు, ఆ తర్వాత పొరేమన్నట్టు. చూస్తారు ఒకసారి ఆది కాండం చూడండి. ఆది కాండం త్వరగా ముగించుకుందాం, పరిస్థితులు బాగాలేదు. ఆది కాండం 2వ అధ్యాయం, ఆది కాండం 2వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి, బాగా వినండి అబ్బాయిలు, పెళ్ళిగాని అబ్బాయిలు అందరూ బాగా వినండి, ఇంక్లూడింగ్ మీ, ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి, అబ్బాయి అమ్మాయి కోసం ఏం కాకూడదట, అక్కడ ఉంది క్లియర్గా, కంగారు పడకూడదట, చాలా పీస్ఫుల్గా ఉండాలండి. ఆదామ్మ ఆవిడ ఎక్కడుంది? తింటుందో ఉంటుందో ఏం చేస్తుందో ఎక్కడుందో ఎలా తిరుగుతుందో, వాడు సరిగ్గా టయానికి, వాడంటే ఎవరు మాంగారు, సరిగ్గా టయానికి పెడుతున్నాడో లేదో, కాలేజీకి వెళుతుందో ఇంటి దగ్గర ఉందో, నో వరీ. ఎవరికి? ఆదాముకి. అసలు అమ్మాయి కూర్చిన ఆలోచన లేదు, నా పెళ్ళి ఎప్పుడు అవుతుందిరా బాబు అన్న కోరిక కానీ భయం కానీ ఆదాముకి లేదు. మస్తు పడుకున్నాడండి, నిద్రపోయాడు. చూడండి ఏ ఫీలింగ్స్ అన్న ఉన్నాయి ఆదాముకి? లేదు, గాఢ నిద్రలో ఉన్నాడు. మన కూర్చి మనం ఆలోచించుకున్నాం అనుకోండి, మన సెలక్షన్ బాగోదు. దేవుడు మన కోసం ఆలోచించాడు అనుకోండి, సెలక్షన్ సచ్చేంత వరకు సూపర్గా ఉంటుంది, చచ్చిపోయే వరకు. మన కూర్చి మన కోసం ఆలోచించుకుని మనం డిజైన్ చేసుకుంటే సక జీవితమే ఆనందంగా ఉండగలం. దేవుడు మనకు సెలక్షన్ చేసి ఇచ్చాడు అనుకోండి, లైఫ్ అంతా ఆనందంగా ఉంటుంది. పదే పదే చెప్పే మాట, ఎప్పుడు మన పూర్తి మన మీద అధికారం దేవుడికే ఉండాలి. మన లైఫ్ని ఆయనే డిజైన్ చేయాలి, ఆయన చేస్తేనే చక్కగా ఉంటుంది. ఆదాము నిద్రపోయాడు. ఎందుకు నిద్రపోయాడు? ఆదాముకి ఏమన్నా తెలుసా? నాకు భార్య రాబోతుంది, ప్రకటన తీస్తాడని తెలియదండి. చక్కగా తింటున్నాడు, తిరుగుతున్నాడు, తోటలో జంతువులను చూస్తున్నాడు, పళ్ళు చూస్తున్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు, పనిలో ఉన్నాడు. పనిలో ఉన్న వానికి దేవుడే కోరిండి పిల్లనివ్వాలనుకుంటున్నాడు, పెళ్లి చేయాలనుకుంటున్నాడు. ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి వేశాడు. తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము స్త్రీ స్త్రీ అయ్యెను. అది కరెక్ట్. ఏమయ్యాడు? కవైపోయాడండి. ఇక విషయం చెప్పిన ఒక పెద్ద ఆయన, ఒక సైకాలజిస్ట్ చెప్పిన సామెత ఉదాహరణ,
ప్రతి మనిషి జీవితంలో ఒకరోజు కవి అవుతాడట. నిజమే, ఆ రోజు వాడు వచ్చే కవితలు వాడు హృదయంలోంచి వస్తుంటే ఆదాము కూడా కవి అయిపోయాడు. ఎట్లా కవేయడంటే, ఆదాము దగ్గరికి ఎవరిని తీసుకొచ్చాడు? అవ్వని తీసుకొచ్చాడు. వెంటనే కవిభావం ఉట్టుపడిపోతుందండి. లోన్ నుంచి రాస్తున్నాడు కవిని, కవి అయిపోయాడు. మై డియర్ స్వీట్ హార్ట్ అవ్వా అంటున్నాడు. అప్పుడు ఆదాము అంటున్నాడు, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడును గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనెను. ఫస్ట్ ఏం జరుగుతుందో చూడండి, మొట్టమొదటిసారి ఆదాముకి ఏం చేస్తున్నాడు దేవుడు? వివాహం చేస్తున్నాడు. వివాహం తర్వాత ఇద్దరి మధ్య కవిభావం వచ్చింది, స్నేహం జరుగుతుంది. ఆ తర్వాత ఒకరిని ఒకరు అత్తుకున్నాడు. అది ఫైనల్ స్టేజ్ సెక్సువల్ లైఫ్ అనేది. కానీ యువత ఏం చేస్తుందో తెలిసే, లవ్ అని ముసుకేసుకుని ఆ ముసుగులో తప్పులు చేస్తారండి. అందుకే పూర్తిగా జీవితాలు కొలాప్స్ అయిపోతాయి. మొట్టమొదటిసారి జరగాల్సినది దేవుని ప్రణాళిక ప్రకారం వివాహం జరగాలి. ఆ తర్వాత స్నేహబంధం. వివాహం జరిగితే మనకు నిజమైన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? భార్యే. వివాహం అయితే మనకు నిజమైన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? భర్తే. వారేనండి నిజమైన స్నేహితులు. వారు స్నేహితులైనప్పుడు వారి ద్వారా మన భావాలు పంచుకుంటాం. అప్పుడు ఒకరికొకరు ఈరో ఎడవకుండా దగ్గర అవుతారు. ఎంత దగ్గర అంటే తల్లిదండ్రులనే నిర్లక్ష్యం చేసినంత దగ్గర అయిపోతారు. దేవుడు ఇది కోరుకున్నట్టు. కానీ లోకం తిరోగాభివృద్ధిలో అడుగులేస్తుంది. లోకం పూర్తిగా వ్యతిరేక దిశలో పోతుంది. ఆ పెద్ద ఆయన అన్నట్టు ప్రతి ఒక్కడు అమ్మాయిని చూసేసరికి కవ్ అవుతాడట. ఈ మధ్యకాలంలో కుర్రకాళ్ళు రెండు, ఈ కుర్రకారంతా 2 రోజుల క్రితం నుండి ఒక అమ్మాయిని మర్చిపోలేకపోతున్నారంటే, పేరు చెప్పండి నాకు ఇష్టం లేదు, మీ అందరికీ తెలుసు. అలాంటివి ప్రస్తావించడం నాకు కొంచెం ఇష్టం ఉండదు. ఆయన చెబుతాను ఎగ్జాంపుల్. ఎవరో కేరళ కుట్టి పిల్ల వీడియో వాట్సాప్లో ఫేస్బుక్లో అలిచల్ చేస్తుంది, కనుజైగులతో చేస్తుందట. కన్నులు కనురెప్పలు ఊపుతూ, వీడికి నిద్ర రావట్లేదని మా పక్కనున్న బ్యాచ్మెంట్కి, కేరళ పోరా అని చెప్పేవాడిని, పోరా కేరళ టికెట్ మేమే కొనేస్తామండి. ఓ విషయం చెప్పనా, బైబుల్ దృక్కోణంలో చూసిన వెంటనే, ఆ వీడియో చూసిన వెంటనే నాకు వెంటనే సొలొమోన్ గుర్తొచ్చాడు. నా కోరిండు మరీ జీవించారు. చూడు 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 ఒకసారి ఒకసారి ఏముందరా అంటే, చూడు ఎలా ఊపుతుందో, కొనురెప్పలు ఎలా ఊపుతుందో చూస్తే ఏం కనబడ్డా తెలిసా నాకు. చూస్తారు ఒకసారి సామెతల గ్రంథం. జాగ్రత్త అమ్మా, సామెతల గ్రంథం 25వ అధ్యాయం, క్షమించండి 26వ వచనం, 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం, దాని చక్కదనమందు నీ హృదయముతో ఆశపడకము. ఏమని చెప్తున్నాడు దేవుడు నాకు? దాని చక్కటి అందానికి నువ్వు హృదయమందు ఆశపడకరా అని చెబుతూ కరెక్ట్ చెబుతున్నాడు చూడండి. అది తన కనురెప్పలను సిలికించి అది నిన్ను లోపరుచుకొననీకు. ఏమి సిలికిస్తుందట? ఏం చూసారట మీరు అందరూ? కనురెప్పలే. తన కనురెప్పలను సిలికించి మనల్ని ఏం చేస్తుంది? లోబరుచుకుంటుంది. ఈ యువత అంతా ఫిదా అయిపోయారని ఎరగదీసేశారండి పేపర్లో, న్యూస్లో కూడా చెప్పేస్తున్నాడు. దేవుడు చెప్పాడు వారికి, రివర్స్లో చెబుతున్నాడు, రే కనురెప్పలు చూసి దాని అందాన్ని చూసి నీ హృదయం ముందు వ్యామోహాన్ని పెంచుకోకు. ఒకవేళ పెంచుకుంటే ఏమవుతుంది? కింద కంటిన్యూ చేయండి చెబుతున్నాడు. వేస సాంగత్యము చేయవానికి రొట్టె తునక మాత్రమే మిగిలి ఉండెను. వేస సాంగత్యం, ఆ స్వభావం, ఆ కనుపులు, ఆ కొనుసాగులు చేస్తున్న అందం, ఆ వ్యవహారం అంతా వేష లక్షణాలు. వేషతో సాంగత్యం చేసేవాడు చివరికి ఏమైపోతాడు? రొట్టు తునకు మాత్రం ఈదిని పడిపోతాడు, దుర్భర జీవితానికి వెళ్ళిపోతాడని చెప్పానంటే, నేను అడుగుతున్నాను, అదే అమ్మాయిని 20 సంవత్సరాల తర్వాత మరలా కనురెప్ప లోపం అండి, అప్పుడు ఎలా ఉంటుందో? మరలా 20 ఇయర్స్ తర్వాత అందరూ తిట్టి బయటకు దోసేస్తారు. ఏ అప్పుడు ఉండదు అందం,
నునుపు ఎన్ని రోజులు ఉంటుంది? కొన్ని రోజులే. కానీ యువత పైన ఉన్న ఆకారాన్ని చూసుకుని, ఈ పైన ఉన్న వ్యామోహాన్ని చూసుకుని ఇదే ప్రేమ అనుకుంటున్నారండి. ప్రేమ అనేది హృదయానికి సంబంధించినది, ప్రేమ అనేది బయట ఉన్న అందానికి సంబంధించినది కాదు. ఎందుకంటే ఈ పైన ఉన్న కనబడుతున్న ఈ అందమంత మోసకరం, సౌందర్యం అంత వ్యర్థం. ఈ సౌందర్యాన్ని చూసి నమ్ముకున్నవాడు ఏమైపోతాడండి? మొన్న మధ్య న్యూస్ వచ్చింది, ఎక్కడో స్విమ్మింగ్ పూల్ దగ్గర గోవాలో చూశాడట ఆ అమ్మాయిని. అక్కడ చూసినప్పుడు ఫిదా అయిపోడు, ఖచ్చితంగా ఈ అమ్మాయిని నేను చేసుకోవాలి, లేకపోతే కుదరదు అనేసి. వివాహం వరకు వెళ్ళిపోయారు, పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత వారం రోజుల తర్వాత అసలు రూపం బయటకు వచ్చిందండి, నల్లగా ఉంది. అదేంటి మరి అంత తెల్లగా చూశాను, మేకప్ రా అబ్బాయి, అది ఒరిజినల్ అని తర్వాత తెలిసింది. ఇంకేం చేస్తాడు, జుట్టు పీక్కున్నాడు బాత్రూంలోకి భయం, ఏం చేయగలరు చెప్పండి? అందం మోసకరం, సౌందర్యము వ్యర్థం. మరొకడు చాలా అందంగా ఉందని పెళ్లి చేసుకున్నాడు, కరెక్ట్గా 1 ఇయర్ తిరుదలకి స్లిమ్గా వచ్చిన ఆవిడ డ్రమ్ములా అయిపోయిందండి. ఏం చేస్తాడు? ఏ అందాన్ని చూసి పెళ్లి చేసుకున్నావు? మనసును చూసి పెళ్లి చేసుకుంటే ఆకారం ఎలా ఉన్నా నో ప్రాబ్లం, ఆకారాన్ని చూసి పెళ్లి చేసుకుంటే లావు అవుదని ఏమైనా గ్యారంటీ ఉందా? మీ ఆవిడ లేదా మీ అమ్మరా అన్నట్టు అన్నట్టు అయిపోయింది. ఏం చేస్తాడండి? అందం మోసకరం, సౌందర్యము వ్యర్థం. మరి ఎవరయ్యా గొప్పది అంటే కనురెప్పలు ఊపేది కాదు, మరి ఎవరయ్యా గొప్పది అంటే సరైన కొలతలున్నది కాదు, మరి ఎవరయ్యా కొనియాడబడే స్త్రీ అంటే అక్కడ చెప్తాడు చివరి వచనంలో, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడెను. 31 చివరి వచనం, 31 అధ్యాయం చివరి వచనం. సామెతలు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ జీవితమంతా కొనియాడబడుతుంది, తాను చనిపోయిన అనేక మందికి మార్గదర్శకం అవుతుంది. ఈ వీడియో వచ్చిన తర్వాత ఈమె అనుకుంటున్నారండి, ఎవరండి? అంతకుముందు చాలా మంది వచ్చారు పోయారు, ఎవరైనా కొంతకాలమే ఉంటారు. అది చూసి యువత ఏదో మమకారం పెంచుకుని నా భార్య కూడా అలా ఉండాలనుకోవడం తప్పు. ఎందుకో తెలుసా? నీకు నాకు కూడా బైబుల్ ఒక శిక్షావిధిని చూపిస్తుంది. అంటే క్రీస్తు పూర్వమే యోబు గారు ఏమంటారో తెలుసా? ఆ మాట చదువుతుంటే వింతగా ఉంటుందండి. ఒకసారి చూడండి, సందర్భానుసారం వచ్చింది కనుక. యోబు గ్రంథం 31 అధ్యాయం, యోబు గ్రంథం 31 అధ్యాయం మొదటి వచనం నుండి, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకును నేను ఎలాగు చూతును అలాగు చేసిన ఎడల పరముందున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలముల్లో ఉన్న సర్వశక్తిని స్వాస్థ్యము ఏమగును. చూసారు ఏమంటున్నాడు? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకును నేను ఎలా చూతును. యోబు గారు చెబుతున్నారంటే ప్రతి యువకుడు గుర్తుంచుకోవలసినది, ప్రతి పురుషుడు జీవితంలో గుండెల్లో రాసుకోవలసినది ఏంటో తెలుసా? ప్రతి భక్తుడు కన్యని ఈ కన్నులతో నేను ఎలా చూడగలను. ఒక దైవ సేవకుడు ఒక మాట చెప్పాడండి, మంచి మాట. అతనికి అంతకుముందు సేవలోకి రావడానికి ముందు తనకి స్త్రీ వ్యామోహం ఎక్కువట. ఆ స్త్రీ వ్యామోహాన్ని పోగొట్టుకోవడానికి ఆ తర్వాత ఒక మంచి సాక్ష్యం చెప్పాడు ఆయన, నేను ఎంత ట్రై చేసినా నాకు ఆ వ్యామోహం పోయేది కాదు, కానీ ఈరోజు నేను అలా లేనండి అని చెప్పాడు. ఎందుకు అంటే ఒకే ఒక్క మాట, ఆత్మల బరువు కళ్ళుల్లో ఉంటే ఏ ఆత్మనైనా ఎలా చూడగలమండి తప్పుగా అని. చూసారా? ఆత్మల బరువు మన కన్నుల్లో ఉంటే బయట ఉన్నవారిని ఎవరినైనా అపవిత్రంగా ఎలా చూడగలమండి. ఒకప్పుడు ఆ బరువు, ఆ బాధ్యత నాకు లేక ఈ వికారమైన ఆలోచనలు వచ్చేవి. ఎప్పుడైతే ఆత్మల బరువు ఈ బాధ్యతను నేను ఎత్తుకున్నానో సువార్త భారం, ఆలోచనలన్నీ నాలో నుండి తొలగిపోయేయండి అని మంచి సాక్ష్యం. అంటే దేవుని పనిలో దేవుని కుమారులుగా ఉన్న మనం
ఈ లోకం నడుస్తున్న త్రోవల్లోనే మనం నడవకూడదు, ఈ లోకం చూస్తున్నట్టుగానే మనం చూడకూడదు. మనం ఎలా చూడాలంటే యోబు గారు అంటున్నాడు, నేను కన్యలను ఎలా చూడాలి, ఏ చూస్తే ఏమొద్దయ్యా యోబు అంటే ఆయన అంటున్నాడు, పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమైపోవాలి. ఎంత బాగా చెప్తున్నాడండి, నేను చూస్తే ఆయన ఆజ్ఞ ఏమైపోవాలి, నేను ఆశపడితే నా తండ్రి యొక్క దుఃఖం నేను ఎలా చూడగలను, నేను చేసే కార్యాలను బట్టి నా తండ్రిని నేను ఎలా బాధపెట్టగలను. ఈ ఆలోచన మనకు ఎప్పుడు ఉంటే పాపం చేయడానికి 70 అడుగులు వెనక్కేస్తుంటామండి. ఊహల్లో కూడా తప్పుడు చూపు చూడాలనుకున్నప్పుడు 70 అడుగులు వెనక్కే మనం వేస్తాం. ఎందుకంటే పరమందున్న నా తండ్రిని ఈ కార్యము చేసి నేను ఎలా బాధ పెట్టగలను, నా వల్లవదు, నేను చేయలేను అనుకోవాలి. దైవ కుమారులుగా దేవుని పిల్లలుగా ఉన్న మనం ఏ అపవిత్రమైన దృశ్యానికి కానీ లోకంలో ఉన్న ఏ ఆకర్షణకు మనం లొంగకూడదండి. అది ఎప్పుడు మనం ఉండగలమంటే పరమందున్న దేవుని యొక్క స్వాస్థ్యము ఆజ్ఞ ఏమైపోతుంది, అది ఉండాలి మనకి. క్రీస్తు పూర్వం యోబు గారే ఎలా అంటున్నారంటే, క్రీస్తు శకంలో కృపాకాలంలో ఉన్న మనం ఇంకెంత బాధ్యత కలిగి ఉండాలి చెప్పండి. మనం దేవుని పిల్లలకున్న మనం దేని కొరకు వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. సంఘంలో ఉన్న యువత కంగారు పడుతుంటుంది, ఎక్కువ మంది వాపోతుంటారు, వివాహం ఎలా జరుగుద్ది అని. జరుగుద్ది అయ్యా, ఎలా జరుగుద్ది అండి, అందరిలాగే నీకు జరుగుద్ది, కాకపోతే నీది దేవుని కనుసన్నల్లో జరుగుద్ది. కాకపోతే కంగారు పడి మనం సెలక్షన్ చేసుకుంటే ఇబ్బంది పడిపోతాం. ఒకరోజు ఇలా కంగారు పడే స్త్రీని తెచ్చుకుని కౌగుట్లో పెట్టుకున్నాడు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. యాకోబు ఏమన్నా సుఖపడ్డా ప్రేమించి పెళ్లి చేసుకుని? లేదు, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే ఇసాకు చూడండి లైఫ్లో తొలదూగిపోయాడు. ప్రేమించి పెళ్లి చేసుకునే యాకోబు ఏం సుఖపడ్డాడండి? అరేంజ్డ్ మ్యారేజ్ ఎవరు అరేంజ్ చేశారు? ఇసాక్ గారు చేశారు, క్షమించండి, యెహోవా చేశాడు. ఇసాకుకి దేవుడే ఆ వివాహాన్ని కుదిరించాడు. ఎలా కుదిరించాడు? తన తండ్రి ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు తెలుసా? తండ్రి, నీ నిబంధన, ఈ నిబంధన పురుషుని యందు నెరవేరడానికి ప్రభువా, నా కుమారునికి సాటి అయిన విశ్వాసిని, సహకారిని తీసుకురావడానికి నీ ఆజ్ఞలు పూర్తిగా నా తర్వాత తరమైన కుమారుల్లో జరగడానికి నాకు సరి అయిన కోడలు కావాలి తండ్రి అని అతని మోకాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆ వివాహ గడియలకు అధికారికమైన ఆజ్ఞలు పరము నుండి జారీ అయ్యాయి. ఎప్పుడైతే పరము నుండి ఆజ్ఞలు జారీ అయ్యాయో, ఎలియాజరుగా చెబుతున్నాడు అబ్రహాం, ఇదిగో ఈ కనానీయుల్లో ఏ పిల్లని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయడానికి వీల్లేదు. ఎందుకంటే కనానీయుల సంస్కృతి, కనానీయుల బ్రతుకులేంటో నాకు బాగా తెలుసు. నా కొడుక్కి పెళ్లి కావాలి అంటే నా బంధువులు లేదా తన బంధువులకు సంబంధించిన, నా భార్య బంధువులకు సంబంధించిన వారిలో నుండే నా కొడుకుకి భార్య కావాలి. ఎంత బాగా ఆలోచిస్తుందో చూడండి క్రైస్తవ కుటుంబం. మన కుటుంబాలు ఎలా ఆలోచిస్తే, పిల్ల ఏం చదువుతుంది, ఏ టెక్కు, టెక్లో ఏ హైట్లో ఉంది, దిగుద్దా తర్వాత, దిగదు. బీటెక్, హైటెక్, ఆ టెక్లో చదివిన వాళ్ళు తీసుకొస్తారండి, లేగమ్మా ఉదయం అంటే లేకదు 9 లేగుస్తుంది. ఏంటే వాళ్ళ అమ్మ ఎప్పుడు లేపలేదు, మరి టెక్క చదివింది కదా, టెక్కలకు అలవాటు అయిపోతే ఏం దిగుద్ది. ఎక్కువ మంది ఎలా ఇబ్బంది అయిపో, మా అత్త నన్ను చాలా ఇబ్బంది పెడుతుందండి అంటారు. ఎక్కడంటే ఉదయమే లేచిపోమంటది, ఉదయమే పనులు చెప్తుంది, ఉదయమే అన్ని చేయమంటది. బాధ్యత కలిగినట్టు ఉదయమే లేస్తుంది. ఏ బాధ్యత లేక సుఖభోగంలో పెరిగినది బాధ్యతలన్నీ బరువుగా ఉంటాయి, లేగడానికి కష్టంగా ఉంటుంది. మా అత్త నన్ను టార్చర్ పెడుతుంది అంటది, నిజానికి టార్చర్ కదా పని, బాధ్యత లేనప్పుడు ఎలా ఉంటుంది, టార్చర్లా ఉంటుంది. బాధ్యత కలిగింది అయితే ఏకువ జామునే లెగిసిపోతుందండి. సామెతుల్లా గుణ లక్షణాలు అన్నీ చెబుతాడు కదా గుణవతి కొరకు, ఏకువన లేచి పని చేస్తుంటది. అలాంటి విలువలు కలిగిన స్త్రీ నా కొడుకుకి భారీగా ఉండాలి. బైబిల్లో మరలా సెకండ్ లవ్ స్టోరీ మనకు కనబడుతుంది, ఎవరిది, ఇసాకుది. ఆ లవ్ స్టోరీ కూడా ఎప్పుడో తెలుసా, వివాహం తర్వాతే, వివాహానికి ముందు కాదు, వివాహం తర్వాత మరలా మనకు కనబడుతుంది. ఈ రెండవ ప్రేమ పెళ్లి, ఆ ప్రేమ పెళ్లి యాకోబు లాంటిది కాదు, అది మూడో వివాహం, అది లౌకిక సంబంధమైన ప్రేమ పెళ్లి, అందుకే దెబ్బతిన్నట్టు.
దేవుడు అనుకున్న ప్రణాళిక ప్రకారం ఎదురు చూస్తున్నప్పుడు ఎలియాజర్ను పంపిస్తున్నాడు. ఎవరు? అబ్రహాము గారు. స్పందించండి. మీరు స్పందించకపోతే కుదేలు అయిపోతాం. మీరే కొంచెం లైటింగ్లో పాస్ అలా కనబడుతున్నారు. మీరు వింటున్నారని నిద్రపోతున్నారు కూడా తెలియట్లేదు. మీరు ఏదో అలా నవ్వేరంకని క్లోజ్ అయ్యి పేడలేక పొల్లు తెల్లగా అంతా చూసారు. అమ్మాయి వింటున్నారు అనుకుంటున్నాను అనమాట. ఓకేనా? రేపు కొంచెం రెడ్ పే చేయండి అన్న ఇవన్నీ. దేవుని పిల్లలుగా ఉన్న ఇస్సాకుకి వివాహం చేయడానికి అబ్రహాము ఎలియాజర్ని పంపించినప్పుడు ఎలియాజర్కి చెప్పాడు, అదిగో ఆ ఊర్లో ఉన్న ఒక పిల్ల. ఎవరండి ఆ అమ్మాయి? అడ్రస్ చెప్పండి, లాభాన్ ఇంటికి వెళతాం, తీసుకొస్తాం అని ఏమీ అడగలేదు. కానీ ఎక్కడ కనిపించదు మనకు, అంత డీటెయిల్ అడ్రస్లు ఎక్కడ మనకు కనబడవు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఒకే ఒక్కటయ్యా, నీకన్నా ముందుగా యెహోవా దూత బయలుదేరుతుంది అన్నాడు. ఎవరు? అబ్రహాం. చూడండి ఒకసారి ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయం 7వచనం. నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడిన నీ సంతానమునకు ఈ దేశము నిత్తుదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా దూత నీకు ముందుగా పంపును. అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చుదువు. పెళ్లిలో మధ్యవర్తులు ఎవరు? పరమనున్న దేవదూత, పరలోకపు తండ్రి ఆజ్ఞల్లో నడుస్తున్న దేవునికి ఇష్టడైన అబ్రహాముకి ఇష్టడైన ఎలియాజరు, అందరూ దేవుడంటే భయభక్తులు కలిగిన వారు ఈ పెళ్లిలో సొరవ తీసుకుంటున్నారు. మన పెళ్ళిళ్ళు ఎవరు తీసుకుంటారు? పెళ్ళిళ్ళు పేరేళ్ళు ఉంటారు చూసారు, వాడికి ఇస్తారండి మన పెళ్ళి. వాడికి ఎంత కమిషన్ వస్తుందని వాడు చూస్తాడు తప్ప చక్కటి పిల్ల ఏమైనా చూస్తాడా? మనకి ఫోటో చేస్తాడు ఇలా మెరుపు తీగలాగా, ఎలా ఉంది బాగుందా, టప్ మంది రాసేస్తాడు అట్నే. అరే చూడండి ఏంటంటే ఇప్పుడు అన్ని కుదరవండి, ఆ తర్వాత మీరు ఇంటికి వచ్చి చూడండి, అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎస్ఆర్ను ఏదో చెప్పాలి. నువ్వు అంటే మన మీద ఏం కోపడతారో తెలియదు, ఎస్ అంటే ఎలా పోవాలో తెలియదు. వాడు ఆలోచన అంతా ఏంటంటే వాడికి ఒకటి కమిషన్ వస్తుందా లేదా అంతే. ఈ పెళ్లి పెద్దలన్నీ మనకి ఇలాగే నేర్పిస్తారండి. మరికొన్ని సామెతలు చెప్తారు, 100 అబద్ధాలు చెప్పి ఏం చేసేస్తారట. నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుందండి, 100 అబద్ధాలు ఎందుకు చెప్పాలి? అసలు పిల్ల తేడా, పిల్లడు ఏమైనా తేడా? అబద్ధాలు చెప్పడమే, ఉన్నవి చెప్పొచ్చు కదా. అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తే ఆ తర్వాత ఆడు ఏమైపోతాడు, ఆడి జీవితం ఏమైపోవాలి? ఆ నిజాలు తర్వాత అబద్ధాలన్నీ నిజాలుగా తెలిస్తే ఆడు ఏమైపోవాలి చెప్పండి? ఎర్రికేగేసి ఎడారికి పోవాలండి, ఇంకా అంతకుమించి ఏమేం చేస్తాడు చెప్పండి? ఏం అర్థం కాదండి. అబద్ధాలు చెప్పి ఎప్పుడు పెళ్లి చేయకూడదు, నిజం చెప్పాలి. మా అమ్మాయి ఇదండి, ఇలా మా అబ్బాయి ఇదండి, ఇదండి అని చెప్పాలి అంతే, కరెక్ట్గా ఉన్నట్టుగా. అబద్ధాలు చెప్పు కదండి, అవసరమైతే ఎన్ని నిజాలు ఉన్నాయి అన్ని నిజాలు చెప్పు, అప్పుడు పెళ్లి చేయి. వారిలో పొసకని సందర్భాలు అంటూ ఏమీ ఉండవు. అందుకే మధ్యవర్తులుగా ఎక్కువ ఎవరు ఉండాలో తెలుసా? దైవ సేవకులు, దేవుని పిల్లలు వీరే ఉండాలండి. ఇద్దరు జీవితాలు కలుస్తున్నప్పుడు వారైతేనే మోసం చేస్తున్నామన్న ఫీలింగ్ వచ్చేసరికి వారికి వెంటనే అమ్మో దేవుడు చూస్తున్నాడు, నన్ను లెక్క అడుగుతాడని జాగ్రత్తగా చూస్తారు మనకి. ఇసాకుకి రిబక్కాకి పెళ్లి జరుగుతున్నప్పుడు ఈ మధ్యవర్తులు ఎలియాజరు, దేవదూత, ఈ దేవదూత నడిపిస్తుంది. ఎలియాజర్ వెళ్ళిపోయిన తర్వాత ఎలియాజర్ మనసులో ఒకే ఒక్క నిర్ణయం, ఏ ఇంటికి వెళ్ళాలి, పిల్ల ఎక్కడుంది, ఏ పిల్ల నాజుగ్గా ఉంది, ఎవరి కన్యా, ఈ ఏ ఎంక్వైరీలు చేయలేదండి. చక్కగా ఉందా లేదా, కనుపాపలు ఎలా ఉన్నాయి, ఎంత హైట్ ఉంది, ఇవేమీ చూడలేదు. ఒకే ఒక్కటి, దేవుడు ఏర్పాటు చేసిన అమ్మాయి దేవుడు అనుకున్నట్టుగా ఉంటే ఖచ్చితంగా నేను ఇక్కడే మోకాలు వేసి ప్రార్థన చేస్తాను, ఇక్కడికి ఏ అమ్మాయి వచ్చి నాతో మాట్లాడితే ఆ అమ్మాయి యెహోవా ఏర్పాటు చేసిన అమ్మాయి అని. మంచి చూసిన కదా ఇది. వెంటనే ఒకే ఒక నిర్ణయం తీసుకున్నాడు, బావ దగ్గరికి వెళ్ళాడు. బావ దగ్గర మోకాలు వేసి తన పశువులను బావ దగ్గర మోకాలు లేపించి, ఇతడు మోకాలు వేసి దేవునికి ప్రార్థన చేశాడు, తండ్రి నా యజమానుడు తన కొడుక్కి వివాహం చేయడానికి కుమార్తె కావాలన్నాడు, నన్ను పంపించాడు అని ఆ బావ దగ్గర ఉండిపోయాడు. బావ దగ్గర ఎందుకున్నాడు తెలుసా? అక్కడేనండి, ఒక స్త్రీని పసిగెట్టే సందర్భం అక్కడే తెలుస్తుంది మనకు. చూడండి 11వ వచనం
సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేదుకునుచున్న వేళకు ఆ ఊరు బయట నున్న నీళ్ల బావ యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లా నేను ఎక్కడ సాయంకాలం ముందు నీళ్ల బావ దగ్గర ఉన్నాడు. అక్కడే ఒక స్త్రీ ఎలాంటిదో మనం చెప్పచ్చు. బాధ్యత ఉన్న స్త్రీ అనుకోండి, వెంటనే ఏం చేస్తుంది, కడవెత్తుకుని వస్తుంది. అమ్మో సాయంకాలం అయిపోతుంది, రాత్రంతా నా కుటుంబానికి నీళ్లు కావాలి అంటే నీళ్లు నేనే తేవాలని బాధ్యత కలిగిన యవ్వన స్త్రీ ఉరుకులు పరుగుల మీద కడవెత్తుకొస్తుంది. బాధ్యత లేనిదైతే అద్దం ముందు కూర్చుని అందాన్ని సరి చేసుకుంటుంది. సాయంత్రం అయ్యేసరికి చాలా మంది ఆ ఊర్లో కన్యలు ఉన్నారు, చాలా మంది స్త్రీలు ఉన్నారు, కానీ ఎవరూ లేని ప్రత్యేకత ఈమెకి ఎందుకు వస్తుందంటే కన్యలందరూ సాయంకాలం మందు నీళ్లు తోడుకోవడం బాధ్యత అయిన ప్రతి కన్య తన దాహాన్నే కాదు ఇంటి వారి దాహాన్ని తీర్చడానికి కూడా కడవెత్తుకొస్తుంది. అంటే తన కుటుంబ బాగును కోరేది కూడా అన్నమాట. ఎవరు? రెబెక్కా. మంచి విలువలు బాధ్యత ఉన్న స్త్రీ. కొంతమంది ఆడకూతుర్లు ఉంటారండి, ఇంట్లో ఎరగదీస్తారు పనులు. కొంతమంది ఆడకూతుర్లు ఉంటారు, ఆ కూతురిని బదులు శాప పిల్లలు పెంచుకుంటే నయమనిపిస్తుంది. పెద్ద ఎగ బొచ్చలు ఎగ అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా. ఈ పిల్లడు మనకేం ఉపయోగం ఉండదు. కానీ కొంతమంది పిల్లలు చూడండి, అమ్మని అలా కూర్చోబెడుతుందంటే మొత్తం చేసి పెడేస్తుందండి చక్కగా. ఆ పనిలో కూడా చాలా అందంగా చేస్తుంటారండి చక్కగా కొంతమంది ఆడపిల్లలు చూస్తే. రెబెక్కా కూడా పని విలువ తెలిసిన పిల్ల అన్నమాట. ఎవరు? రెబెక్కా గారు. చక్కటి అమ్మాయి అండి, బాధ్యత కలిగిన స్త్రీ. ఎంత బాధ్యత అంటే తన దాహాన్నే కాదు తన ఇంటి వారి దాహాన్ని కూడా తీర్చాలి. అవును, ఇలాంటి అమ్మాయే కావాలి. ఫస్ట్ టెస్ట్లోనే బాస్ అయిపోయింది. ఇక రెండో టెస్ట్ ఏంటో తెలుసా? పొరుగువాడిని కూడా ప్రేమించే స్వభావం ఆ స్త్రీకి ఉండే. ఎలియాజర్ ఎవరు ఈమెకు తెలుసా? తెలీదు. అమ్మా దాహం వేస్తుందనగానే వెంటనే బావిలోకి దిగి నీళ్ళిచ్చేసి తన పశువుల మంద అన్నిటికీ నీళ్లు పెట్టింది. ఆ రోజు బావిలంటే ఎలా ఉంటాయో తెలుసా? ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? రౌండ్గా ఉండి చిన్న చిన్న రాతి మెట్లులాగా పెట్టుంటాయి. అప్పుడప్పుడు పురాతన బావులు చూసారా? అది చూస్తేనే గుండెకపోతే ఎవడని దిగుతాడు అనిపిస్తుంది మనకి. ఆ మధ్య ఆసియాలో బావులు అంటే ఇంకెలా ఉంటాయి, చాలా లోతుకి. అలాంటి బావిలోనికి దిగి కడవెత్తుకెళ్ళి మొంటిలన్నిటికీ నీళ్లు పెడుతుందంటే ఎంత పొరుగువాడిని కూడా ఎంత బాగా ప్రేమిస్తుందో చూడండి. అమ్మాయి మంచి అమ్మాయి అన్నమాట. ఒక నడివయస్కుడు వచ్చి అమ్మా దాహం వేస్తుంది అనగానే తనకు మాత్రమే కాదు తన పశువుల మందకు కూడా నీళ్లు పడుతుందంటే రెండో టెస్ట్లో కూడా పాస్ అయిపోయింది. ఇక మూడో టెస్ట్ ఏంటో తెలుసా? తన మాటల వైఖరి చక్కగా ఉంది. నువ్వెవరు, నీకెందుకు నీళ్ళు ఇవ్వాలి అని పొగరగైన సమాధానం చెప్పలేదు. అయ్యా నీళ్లు తాగుతారా అని చక్కగా ఇచ్చింది. అందం ఉన్నదానికి లోబడి తత్వం ఉందంట, లోబడి తత్వం ఉన్నదానికి అందం ఉండదంట. రెబెక్కాకి రెండూ ఉన్నాయి, అందముంది లోబడే తత్వం ఉంది. చక్కగా లోబడింది, చక్కగా అయింది. వెంటనే అర్థమైంది, అమ్మా ఇన్ని జరుగుతున్నాయి కదా, ఒక విషయం చెప్పనా, నేను ఇలా అనుకున్నాను, మీ ఇంటి వారితో మాట్లాడాలి, నడమ్మా అన్నప్పుడు బయలుదేరిపోయారు, ఇంటి దగ్గర అన్ని విషయాలు చర్చించారు. అప్పుడు అడుగుతారు, ఏమ్మా రెబెక్కా నీకు ఇష్టమేనా ఈ సంబంధం అని అడిగితే మంచి మాట అంటదండి. ఏమంటుందో తెలుసా? ఇదంతా దేవుని సంకల్పం ప్రకారం జరుగుతుంది, కాదనడానికి నేనెవరిని అంటది. భయభక్తులు కలిగిన స్త్రీ ఎవరు? రెబెక్కా. దేవుడు సెలక్షన్ చేస్తే ఎంత బాగెళ్తుందో చూడండి స్టోరీ, చక్కగా ఉంది. దేవుడి ప్రణాళిక ప్రకారం జరుగుతుంది, నేనెందుకు కాదంటానండి. ఇంటి వారు అదే సమాధానం, దేవుడు భయభక్తుల వలన దేవుని సంకల్పం వలన జరుగుతుంటే మేమెవరమండి అడ్డగించడానికి అన్నారు. వెంటనే రెబెక్కాకి చెప్పారు, వెళతావమ్మా వివాహ గడిలు కంటే, వెళ్ళిపోతాను, ఇది దేవునికి ఇష్టం కనుకనే. వెంటనే ఒంటెలు ఎక్కింది, బయలుదేరిపోయింది, బంగారు కమ్మలు పట్టుకుంది. బయలుదేరి వెళుతున్నప్పుడు ఇసాకు పొలంలో కనబడ్డాడు. ఇసాకు ఆ టైంకి కంగారులో ఏమీ లేడు. మనమైతే పెళ్లి చూపులకు వెళ్తే ఏం చేస్తాం సరదాగా? నేను వెళ్ళలేదు ఎప్పుడుని, మీరు వెళ్తే ఏం చేస్తుంటారు? ఏం చేస్తాం? అత్తని ఎలా మెప్పించాలి, మామగారిని ఎలా మెప్పించాలి, ఫ్రెండ్స్ వెళ్తుంటారు కదండి చూస్తుంటాం. మరీ విచిత్రం ఏంటంటే ఆడికన్నా బాగుండండి అసలు లోపలికి తీసుకెళ్ళరు. ఎన్ని మార్కులు ఎంచుకోవాలి అన్ని మార్కులు వేయించుకుంటారండి. అత్తని ఎలా మెప్పించాలి, అత్తింటి వారిని ఎలా మెప్పించాలి, వాడు యాక్షన్ లేని అన్ని రంగులు చూస్తుంటావు మనకు వామిటింగ్ అయిపోతుంది.
ఇసాక అలాంటి కంగారు లేదు. అతను ఎలా మెప్పించాలని వాకిట్లో అటు ఇటు తిరిగే స్వభావంలో లేడు, చక్కగా ధైర్యంగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? టయానికి ప్రార్థన చేసుకుంటున్నాడు. పొలంలో ఉండి ఏం చేస్తున్నాడట? ధ్యానించుటకు వెళ్ళినట్ట పక్క అధ్యాయంలో. పొలములో ఉండి సాయంకాలం మందు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చిన చూసిండెను. కన్నులెత్తి ఇస్సాకును చూసి 24:62 నుండి చదువుతున్నాడు. రెబెక్కా ఇస్సాకును చూసి మనల్ని ఎదుర్కొనుటకు దాసుని అడగగా అతడు నా యజమానుడు, ఆమె ముసుగు వేసుకొనను. ఏం చేసిన చూడండి, ఎంత సుగుణాలు కలిగిన స్త్రీ అంటారు పక్క. అతడేనమ్మా నీ భర్త అనగానే ఏం చేస్తుంది? టక్కమని దిగ ఏం చేసింది? ముసుకేసుకుంది. ఈ తరం స్త్రీలు ఏం చేస్తారు? ఇంకా ఆడు వస్తున్నాడంటే హెయిర్ స్టైల్ డిఫరెంట్ అయిపోద్ది. ఇక అలా పడసేయడం, ఇలా పడసేయడం, చూసారా యాడ్లు? ఒక యాడ్ వస్తుంటుందండి, ఆ షాంపూ రాసుకున్న తర్వాత వెళ్ళి ఇనప కట్టి కట్టేస్తారు. అది షాంపూ ఉంటుంది, కడ్డీ కడ్డీ లాగి పడేస్తారండి. రెబక్క అలాంటి స్టైల్ ఏమవులా. ఆవిడ ఏం చేసింది తెలుసు? చక్కగా ముసుగేసుకుని వినయంతో భయభక్తులు కలిగి భర్త అనగానే ఎంత ఒదుగుండాలో అంత ఒదుగుంది. చక్కటి ప్రేమ పెళ్లి కదా ఇది, చక్కటి ప్రేమ వివాహం కదా. దేవుని కనుసన్నలు ఉంటే దేవుని సెలక్షన్ అలానే ఉంటుందండి. రెబక్కాను తీసుకొచ్చాడు దేవుడు సెలక్షన్ ప్రకారం. అన్ని విశ్వాసికి ఒక సరి అయిన విశ్వాస వెళుతుంది. అప్పటికి ఇస్సాకు ప్రార్థనలో అన్నాడు. ప్రార్థనలో భయభక్తులు కలిగిన దేవుని కుమారుడికి దేవుడే సెలక్షన్ చేసి ఇదిగోనయ్యా నీ భార్య. మరలా ఆదాము దగ్గరికి అవ్వను తీసుకొచ్చినట్టు ఇస్సాకు దగ్గరికి రెబక్కాను తీసుకొచ్చాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఎక్కువ మంది పిల్లలు చేసే పొరపాటు, ముగించుకుందాం, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కదా. ఎక్కువ మంది పిల్లలు చేసే పొరపాటు ఏంటంటే వివాహానికి ముందే ఊహల్లోకి వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తుందంటే స్పెషల్ డే కదా ఇది. ఒక విషయం చెప్పి మీకు ముందుకెళ్తా. 14 ప్రేమికుల రోజు, 14 ఏంటో తెలుసా? ప్రపంచ షుగర్ వ్యాధి దినోత్సవం. ఏంటది? ప్రపంచ షుగర్ వ్యాధి దినోత్సవం. ఆ రోజు 9 అయ్యేసరికి అందరికి వస్తుంది ఏంటి? షుగరు ఖచ్చితంగా వస్తుంది. ఆ టెన్షన్ వస్తే వచ్చేది క్రైన్ ఒక్కటి కాదు, ఏంటో తెలుసా? షుగరు ఖచ్చితంగా వచ్చేస్తుంది అండి. 10th దాటినట్టుకు షుగర్ వస్తుంది మధ్య తెలుసా? 9 తర్వాత అంటే ఎక్కువ మంది పిల్లలు ఏమవుతారంటే టెన్షన్ అయిపోతున్నారు. టెన్షన్ ఎందుకు? టెన్షన్ అంటే ఎక్కడుందో, ఏం చేస్తుందో. ఎక్కువ మంది అనుమానాలు పెంచుకుంటుంటారు పెళ్లికి ముందు, అనుమానాలు ఎక్కువ పెంచుకుంటారు చూసారా? ఎందుకంటే అనుమానాలు రావడం సహజం, ఈ తరాలు అలా తగలడిపోయాయి కదా. ఈ అమ్మాయి మంచిదంటే ఎన్ని రోజులు మంచిదో చెప్పలేకపోతున్నాం. ఈ అబ్బాయి మంచివాడు అంటే ఎన్ని రోజులు మంచుకుంటాడో చెప్పలేకపోతున్నాం. బైబిల్ పట్టుకున్న నాయకులు లేడు, ఎన్ని రోజులు నిక్కరసుకుంటాడో చెప్పలేకపోతున్నాం. ఎంతమందిని చూసినా ఈ లోకం రేకెత్తిస్తుంది, ఈ లోకం పడదురొస్తుంది. వివాహానికి ముందు ఈరోజు దైవజనులు, దేవుని పిల్లలకు ఉన్నవారు కూడా ఎక్కువ ముందే ఎంక్వైరీలు పెట్టుకోవడం, అది చేయడం, ఇది చేయడం, అన్నీ చూస్తుంటారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? దేవుని పిల్లలు దేన్ని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకు? పరలోకపు ప్రభుత్వం పనిచేస్తుంది. నువ్వు దేవుని కనుసన్నల్లో ఉంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను ఎవరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు? దేవుడు. నీ కాబోయే భార్యని కూడా ఎవరు అబ్జర్వ్ చేస్తుంటారు? దేవుడే. మంచి సందర్భం చూపిస్తాను. ఆది కాండం 20 మొదటి వచనం నుండి. నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి ఈమె నా చెల్లెలని చెప్పను కనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకునను. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్న మందు అబీమెలెకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్యను గనుక ఆమె నిమిత్తము నువ్వు చచ్చిన వాడు సుమే అని చెప్పాను. ఏమైంది? ఏమవుతుంది? ఏం జరుగుతుందో తెలుసా?
దేవుని కుమారుని భార్యకు దేవుడే ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. మన గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంటి వారిని గురించి ఇంట్లో వారు ఎలా ఉన్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఏమి లేదు. నా భార్య ఏం చేస్తుంది, నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత భయపడాల్సిన అవసరం లేదు. నా భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎంతమంది చూస్తున్నారో, ఎవరు చూస్తున్నారో, ఏం జరుగుతుందో, ఎన్ని కళ్ళు పడుతున్నాయని టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు ఎప్పటికప్పుడే ఏ విషయాన్ని బ్లాక్ చేస్తూ ఉంటాడు, ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాడు. మనకు కావలసిన వారికి, మనకు కావలసిన వారు దేవుడికి కూడా కావలసిన వారు, మనకు సంబంధించిన వారు దేవుడికి కూడా సంబంధించిన వారు. అందుకే దేవుడు ఇసాకు శారా విషయంలో అబ్రహాము భార్య గనక వెంటనే రాజుకి జాగ్రత్త చెబుతున్నాడు. ఆమె మీద చేయబడింది, ఆమె వేరొకనికి భార్య తస్తావు అని చెబుతున్నాడు. జాగ్రత్త, వేరొకడైతే వదిలెత్తును, అతగాడే ఎవరో తెలుసు, నా ప్రియ కుమారుడు, నాకు స్నేహితుడు. అబ్రహాము భార్య జోలికి వెళ్ళొద్దు. ఇది అబ్రహాములోనే కాదు, ఇది శారాలోనే కాదు, మన జీవితాల్లో కూడా జరుగుతుంది. చక్కటి ప్రణాళిక ప్రకారం మనం వెళ్ళిపోతే ఈ ప్రేమ పెళ్ళిళ్ళు, ఈ లోక సంబంధమైన ప్రేమ పెళ్ళులు పక్కకు తోయండి. దేవుడు అనుకున్న వివాహ ప్రకారం మనం వెళితే దేవుడు చక్కటి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. యువతకు తెలియక వ్యామోహమే ప్రేమ అనుకుంటుంది. యువతకు తెలియక కనబడుతున్న ఈ కథానాయకులను చూసి ప్రేమగా ఊహించుకుంటుంది. వారి జీవితం చిందరవందర చేసుకుంటున్నారంట. బైబిల్ ఒక విషయం జరిగింది, మీ అందరికీ తెలుసు. దావీదు కుమార్తె, దావీదు కొడుకు, ఇద్దరు కలిసి చేసిన పని, మొదట ఆమె కలగపోయినా లొంగిపోయిన తర్వాత ఆమె పడిన కష్టం అంతా ఎంత కాదు. ఒక్కసారి చూడండి చివరి సందర్భం, 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం నుండి. తర్వాత దావీదు కుమారుడకు అబ్షాలోమునకు తామారనకు సుందరవతియగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడకు అమ్నోను అత ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకి ఏమి చేయవలనన్న దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాకాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కుపోయాను. ఏమైందట, వరుస ఏమవుతట, చెల్లి అవుతట. చెల్లెలైన తామారును బట్టి చిక్కుపోయాడట. ప్రియమైన దేవుని పిల్లలు ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నేను చెల్లి అని పిలిచినోడు కూడా ఈ సందర్భం చెబుతుంది నమ్మొద్దు అని. నేను అన్నా అని పిలుస్తున్న కొంతమంది వ్యామోహం కలిగిన స్త్రీలను నువ్వు నమ్మొద్దు. ఎందుకంటే పిలుపు వేరు, లోపల ఆలోచన వేరు. లోపల ఉన్న ఆలోచన ఏంటో తెలుసా, వ్యామోహం. ఆ వ్యామోహాన్ని పూర్తిగా నింపుకున్నాడు, తన అందాన్ని ఎలా అయినా అనుభవించాలనుకుంటున్నాడు. పిలుపు మాత్రం బయటికి ఏమని పిలుస్తున్నాడు, చెల్లి అని పిలుస్తున్నాడు. సంఘాలు ఈ మధ్యకాలంలో తగలడిపోతున్నాయి సంఘాలన్నీ. ఈ నవతరం సంఘాలు ఇలా తయారయ్యాయి. ముందున్న మనం పుట్టక ముందు సంఘాలు బాగానే ఉండేయండి. ఈ మధ్యకాలంలో చెల్లి అని పిలుచుకుంటారు సంఘాల్లో ఎక్కువ మంది. ఈ వాట్సాప్ గ్రూపుల్లో కూడా చెల్లి అనే స్టార్టింగ్ చేసుకుంటారు. కానీ విచిత్రం ఏడాదిలో చెల్లి చెల్లి చెల్లెల్లా, తర్వాత చెల్లి అల్లా చెల్లి అయిపోతుంది. ఇన్ని చూశాను నేను, ఇన్ని. ఆ పైన ఉన్నవాడు తిట్టడు, ఈ కింద ఉన్నవారు మారడు, ఈ నాయకులందరూ ఇలానే తయారు. ఈ సంఘమంతా ఇదే. బయట సాక్ష్యం చెప్తే ఆ సంఘాలన్నీ ప్రేమ పిల్లలు జరుగుతాయండి. ప్రేమ పిల్లలు కదా, కామం పిల్లలు అయ్యండి. సంఘం ఏం సాక్ష్యం ఇస్తుంది చెప్పండి, ఏం చేస్తుంది చెప్పండి. మనమేనండి మరలా ప్రభుని బహిరంగంగా సిలువు వేస్తున్నాం అందరి మధ్య. బాహటంగా తీసుకెళ్లి అవమానిస్తున్నాం, ముఖం మీద ఉమ్మేసినట్టు చేస్తున్నాం. మనమే చేస్తున్నాం. వీడేం చేస్తున్నాడు తెలుసా, చెల్లి అని పిలుస్తున్నాడు. చెల్లి అని పిలిచినప్పుడే అక్కడే చచ్చిపోలేకండి. చెల్లి అన్నప్పుడు పిలడం ఏంటి, చెల్లే కదా, ఒక రక్త బంధానికి సంబంధించినదే కదా, ఆ దావీదు తండ్రికి పుట్టినదే కదా, ఏమని ఆలోచించకూడదు అదే ఆలోచిస్తున్నాడు. చివరికి దుర్భరమైన జీవితానికి దిగిపోతున్నాడు. ఏమయ్యాడట, చిక్కిపోయాడట,
పిచ్చెక్కిపోయాడా. నిజమే చూడండి, ప్రేమలో పిచ్చెక్కిపోయినాడు ఆడు. రోజు రోజుకి ఏమైపోతుంటాడు? ప్రేమ కథ అది ఏంటది? వ్యామోహం. వాడు చూస్తున్నాడు వైఖరి చూడండి, చక్కగా చదువుకుంటాడు, ఆ తర్వాత గడ్డం పెంచి తిరుగుతుంటాడు. ఏమైంది అడిగి? ఎవరో చూశాడు వికారపక్షిని, అందుకే అలాగే అయిపోయాడు. చక్కగా ఉండేవాడు, ట్రిమ్ చేసుకునేవాడు, ఏంట్రా ఈ మధ్య ఎలా అయిపోయేవాడే, వాడు చెప్పేదల్లా ఒకటే, వికారం అయిపోయాడు. మనసులో ఎవడన్నా ఓపెన్ చేసి మాట అప్పుడు చెప్తాడు, నేను ఒకరిని ఇష్టపడుతున్నాను, ఆహా అందుకే ఇలా ధైర్య శవంలాగా అని. వీడు కూడా అలానే చిక్కిపోతున్నాడు. అంటే వ్యామోహం ఉన్నవాడు చిక్కిపోతాడు. నిజమైన ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ముఖానికి అందం తెస్తుంది. నిజమైన ప్రేమ ముఖానికి అందం ఉంటుంది, జీవితానికి అందం ఉంటుంది. ఇలా వికారమైన వ్యామోహాలు మనిషిని దేహ ప్రకారం పాడు చేస్తాయండి. పాడే ఏం జరుగుతుందో చూడండి. అమ్నోన్నకు మిత్రుడు ఒకడు ఉండెను. అతడు దావీదు సహోదరుడైన సిమ్యాకుమారుడు. అతని పేరు యెహోనాదాబు. యెహోనాదాబు బహు కపటం గలవాడు. రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కుపోట హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవని అమ్నోను తనగా, అమ్నోను నా తమ్ముడుగా అబ్షాలోము సహోదరైన తామారు నేను మోహించి ఉన్నానని అతనుతో నేను, యెహోనాదాబు నీవు రోగువైనట్లు వేషము వేసుకుని నీ మంచం మీద పడుకొని ఉండుము, నీ తండ్రి నిన్ను చూచుట వచ్చినప్పుడు నీవు సిద్ధపరచబడిన భోజనమును నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడగ మీద పడుకొనును. ఎంత మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు చూడండి. ఎవడిచ్చాడట ఈ సలహా? దుష్టుడు. ఇలాంటి దుర్మార్గపు స్నేహితులుంటే వారితో స్నేహాలు మానేయండి. ఒకరోజు కాకపోతే ఒకరోజన నేను పాడు చేస్తాడు వాడు. దుర్మార్గుడైన స్నేహితుడు వాడు దుష్టమైన సలహా ఇస్తున్నాడు. మంచి స్నేహితుడైతే చెడామాట తిడతాడు. రే నీకు చెల్లి అవుతుంది, ఏట్రా పోయే కాలం అని, చెల్లి అయిన దానితో ఏంట్రా నీకు సరసాలని చెడామాట తిడతాడు. వీడు దుష్టు స్నేహితుడు కనుక ఎలా లోపరుచుకోలే ఏం చెప్తున్నాడు, ప్లాన్ చేస్తున్నాడు. మరో తప్పు ఏంటో తెలుసా? ఈ అమ్మాయి కూడా, ఈ అమ్మాయి తామార్ అనే అమ్మాయి కూడా అప్పటికే అబ్జర్వ్ చేయాలి. మా అన్నయ్యన అమ్నోను కానీ ఈ యెహోనాదాబు కానీ వీరు మంచి వ్యక్తులు కాదని అప్పటికే ఈ అమ్మాయి ఏం చేయాలి? అంచనా వేయాలి. ఈ పిల్ల ఎలాంటిది అంటే అందరితో స్నేహాలు చేస్తుంది అన్నమాట. ఎక్కువ మంది తప్పు చేసే పిల్లలు చేసే తప్పు ఏంటో తెలుసా? మగాళ్ళతో కూడా స్నేహాలు చేస్తారండి. చాలా తప్పది. కో ఎడ్యుకేషన్ కదా అనకండి, తప్పది. మగపిల్లలతో స్నేహాలేంటి, ఆడపిల్లలతో స్నేహాలేంటి చెప్పండి. చెల్లి వరుస అయిందా లేదా తల్లి వరుస అయిందా స్నేహం చేయడానికి? మగాళ్ళందరూ చచ్చిపోయారా కదా, ఆడవాళ్ళందరూ చచ్చిపోయారు ఆడవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకుండా ఉండడానికి. ఇంటికి కూడా తీసుకొస్తుంటారండి, మా ఫ్రెండ్ డాడీ అనేసి అక్కడే తన్నేయాలి, ఆడిని తన్నేయాలి, ఈవిడిని తన్నేయాలి. ఫ్రెండ్ అనగానే కూతురి మీద ఉన్న ప్రేమతో ఏం చేస్తాడు, లోపలికి వచ్చి కూర్చోబెడతారండి. చాలా తప్పది. ఫ్రెండ్ అని చెప్పి బైకులు ఎక్కడం, ఫ్రెండ్ అని చెప్పి పార్కులను తిరగడం, ఫ్రెండ్ అని చెప్పి బీచ్లను తిరగడం, ఏ ఫ్రెండ్? దొంగవాడు. దొంగ మిత్రుల వాళ్ళంతా. ఆడపిల్లలు ఆడపిల్లలతోనే స్నేహాలు చేయాలి, మగపిల్లలు మగపిల్లలతోనే స్నేహాలు చేయాలి. ఒక్కసారి ప్లస్ మైనస్ ఒక్కసారి ఒక్క తాటి మీదకి వచ్చాయో నాశనం అయిపోతుంది. కుదరదది. దేవుని పిల్లలుగా మనకు బైబిల్ నుండి అర్థమవుతుంది, మగపిల్లలతో మాట్లాడడం తప్పు. అన్నా అని పిలుపులను ఎప్పుడూ అంచనేయాలి. అమ్మాయి, ఈ అమ్మాయికి బహుశా ఆకారం ఉంది తప్ప ఆలోచన లేదు. ఎలాంటిదంటే పంది ముక్కునున్న బంగారు కమ్మి లాంటిది అన్నమాట. ఏదైనా అందమైనది కనబడుతుంది అనుకోండి, బైబిల్లో ఉన్న దాన్ని బట్టి మీరు ఆలోచించండి, మరి ఎంత అందంగా కనబడుతుందో అంటారు. నీకు బైబిల్ తెలిసి అందంగా కనబడలేదు, నాకు పందిలా కనబడుతుంది అంటావు. ఎందుకు? బైబిల్ ఏమంది? ఈ బహిర్గతమైన ఆకారం అందంగా కనబడదు మనకి. పంది ముక్కులు కమ్మి పెడితే ఏం చేస్తుంది? పట్టుకెళ్ళదు. ఏం చేస్తుంది? అశుద్ధంలో ముంచుతుంది పట్టుకెళ్ళి. మొత్తం వాడవద్దండి. మనకు కూడా అలానే కనబడాలి. వివేకం లేని స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. ఏ వివేకం? తెలుగుదేటల స్త్రీ అని కదా అక్కడ. వివేహం కలిగి దేవుడిని ఎతుకు వారు కలరేము అని కీర్తన 14 అధ్యాయం మొదలు వచ్చిన వాళ్ళు చెప్తారు. ఏ వివేకం?
దేవుని యందు భయభక్తులు కలిగే వివేకం. ఆ వివేకం ఉన్నది అందగత్తె, ఆ వివేకం ఉన్నది భయభక్తులు కలిగిన స్త్రీ కొని అడబడుతుంది. ఆ వివేకం ఉన్న పురుషుడు వాడు అందగాడు. ఆ వివేకం ఉన్నవాడు సుకుమారమైన వయసులో మంచి జీవితాన్ని కలిగిన వాడు. అలా ఉండాలి. తామర అది గమనించగలేకపోయింది. ఆకారం ఉంది కానీ ఆలోచన సరళి లేదు. వెంటనే నమ్మేసింది, వాడిచ్చిన ప్లాన్కి పడిపోయిందండి. వెళ్ళింది, వంట చేసుకొచ్చింది, పెట్టింది. వెంటనే వాడు చేయరాని కార్యం జరిగించాడు, చేయబట్టుకున్నాడు. అన్నా తప్పన్నా నువ్వు చేస్తున్నదని చెప్పింది. కాదు నువ్వు నాకు కావాలని చెప్పాడు. జరగకూడని ఘోరం జరిగిపోయింది. వెంటనే వ్యామోహం తీరిపోయిన వెంటనే ఏం చేశాడు, బయటికి గెంటేశాడు. అప్పుడు ఒక విచిత్రమైన పదం వాడుతున్నాడు చూడండి, 14 వచ్చి ఉండే 14 ఆమెతో సైనించెను అమ్నోను. ఇలాగ చేసిన తర్వాత ఆమె ఎడల అత్యధికమైన దేశము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే ఏం పదం వాడాడు, అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే ఆ మొదటి వచనంలో ఏమన్నాడు, వ్యామోహం అన్నాడు మొదటి వచనంలో. ఈ 14-15 వచనంలో ఏమంటున్నాడు, ప్రేమ అన్న పదాన్ని వాడుతున్నాడు అక్కడ అంతకంత. అంటే వ్యామోహమే వాడు అప్పటి వరకు ఎలా ఫీల్ అయ్యాడంటే ప్రేమ అనుకున్నాడు. అదే ప్రేమ అనుకుని ఉరకలు వేశాడు, తప్పు జరిగించాడు. ఎప్పుడైతే తప్పు జరిగించాడు, తప్పు జరిగిన తర్వాత ఆ వ్యామోహం అంతా తగ్గిపోయింది. వెంటనే బయటికి గెంటేశాడు. చూసారా, యువత ఎక్కడ దెబ్బతింటో తెలుసా, దూరంగా ఉన్నప్పుడు దగ్గర దగ్గర తిరుగుతున్నప్పుడు ఇదే ప్రేమ అనుకుంటారండి. ఒక్కసారి తప్పు జరిగిపోయేసరికి వారి మీద వారికి ద్వేషం పుట్టేసి చంపుకునేంత ఎత్తికెళ్ళిపోతారు. ముఖాల మీద యాసిడ్ పోసేసుకోవడం, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకోవడం, ఒకరు కూర్చో ఒకరు లేదా ఒకరిని చంపేయడం, పూడ్చేయడం, కనబడకుండా చేయడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, వ్యామోహం తీరిపోద్ది. అది ప్రేమ అనుకుంటారు వ్యామోహాన్ని, కానీ ఆ వ్యామోహం ప్రేమ కాదన్న సంగతి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా, చిరిగిపోయిన తర్వాత. ఎప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ మనలా చెప్తాను, విమానం ఎక్కని వాడికి విమానం ఎప్పుడు వింతగా ఉంటుంది. ఒకసారి ఎక్కేమనుకోండి ఏం లేదు రా అనిపిస్తుంది. బస్సు ఎక్కిన వాడికి బస్సు ఎక్కేంత వరకే ఆనందం, ఎక్కిన తర్వాత ఏముండదు. స్త్రీతో సహవాసం కూడా అంతేరా అబ్బాయి, దూరంగా ఉంటే ఏదో ఉందనుకుంటా, ఒకసారి దగ్గరికి వచ్చేస్తే ఏమి ఉండదన్నారు మహానుభావులు అంతా. నిజంగానే ఏముండదు. సులోమోను చాలా మంది స్త్రీల్లో ఏముంటది ఏముంటది ఏముంటదో చూడాలనుకున్నాడు. ఏముంటది మొత్తం చూసిన తర్వాత జుట్టు పీక్కున్నాడు. ఏమన్నాడు తెలుసా, అరే మరణం కంటే భయంకరమైనది ఒకటి నాకు కనబడుతుంది రా అన్నాడు. ఏంటయ్యా సులోమోను అంటే స్త్రీ అన్నాడు. అంతే, జుట్టు పీకేసుకున్నాడు మహాజ్ఞాని కూడా. ఏముండదండి, స్త్రీ వ్యామోహమైన పురుషుడి వ్యామోహమైన దూరంగా ఉన్నంత చెప్పే దగ్గరకు వస్తే ఏమి ఉండదు. ఆ దూరంగా ఉన్న వ్యామోహమే ప్రేమ అనుకుంటారు. ఆ ఆకర్షణ వికర్షణ అవన్నీ చూసేసరికి ఇదే మంచి లైఫ్ అనుకుంటారు. కాదండి, మంచి జీవితం ఏంటో తెలుసా, దేవుడు ఏర్పాటు చేసిన వివాహం ద్వారానే. ఏ పెళ్లి చేసుకున్న తర్వాత లవ్ చేయి, పెళ్లి చేసుకున్నాక చెప్పకూడదు ఐ లవ్ యూ, చెప్పకూడదని ఎవరని చెప్పారా, అప్పుడు చెప్పు, ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్పు, లేచిన వెంటనే చెప్పు అమ్మాయి అని, పడుకునేది ఎప్పుడు చెప్పు, మధ్యలో చెప్పు, వాయించి చంపేయక, వెనకంటే ఉంటుందా, వింటదండి. అప్పుడు ఇంకా లవ్ పెంచుకుంటుంది. తన హృదయం అంతా నేనే ఉన్నాను కూడా ప్రేమ బంధం పెరుగుతుంది. కానీ పెళ్లికి ముందున్న తీయని మాటలు పెళ్లి తర్వాత ఉండవు, అందుకే దెబ్బతింటారు. ఈ లవ్ అట్మాస్ఫియర్ చూసి 14వ తారీఖున మీరు అలా ఎందుకు లేరని ఫీల్ అవ్వకండి. మీరు శ్రేష్ఠులు, మీరు ఆ వాతావరణంలో లేనందుకు, మీరు దేవుని పిల్లలు. మీకు డోంట్ వరీ, నీకు చక్కటి బంధాన్ని దేవుడు తీసుకొచ్చి కుదురుస్తాడు. దేవుడు అనుకున్న కనుసన్నల్లో వివాహం ముందుకెళ్తుంది. తెలియక వ్యామోహాల ప్రేమ అనుకోకండి. నన్ను అడిగితే తల్లిదండ్రుల కన్నా మంచి ప్రేమ ఎవ్వరు ఇవ్వలేరు. ఈ వాట్సాప్లో ఈ మధ్యకాలంలో ఒక మంచి వాక్యం వచ్చింది, చౌతి బలానికి వచ్చిందంటే నిజమే. ఎప్పుడైనా మన నాన్న ఆడటం చూసామా చెప్పండి, ఎప్పుడైనా అమ్మ ఆడటం చూస్తాం కానీ నాన్న ఆడవడం ఎప్పుడైనా చూసామా, చూడడం. ఎందుకో తెలుసా, ఎందుకే ఆడో తెలుసా, తన కష్టాలైనా కన్నీళ్ళైనా అన్ని దిగమింగుకొని నేను ఏడిస్తే నా కుటుంబం ఎంత ఆధారపడిపోద్దేమో అనుకుని నాన్న గుండెల్లో అన్ని నింపుకొని చివరికి మనల్ని ఉల్లాసపరచడానికి కష్టాలు అలవాటు అయిపోయి ఏడవడం మర్చిపోతాడంటే
అది తండ్రి అంటే. మా అతను ఏడిస్తే మనం ఎక్కడ చెదిరిపోతామేమని చివరికి తన జీవితంలో ఏడుపే లేకుండా చేసుకుంటాడు. మీరు ఎక్కడ చూడండి, నిండు కుండలా కనబడుతుంటాడు. ఎందుకు? నిన్ను నన్ను ఆనందంగా ఉంచడానికి. అతను తిన్నా తినకపోయినా మనల్ని ఎంత ఆనందంగా ఉంచాలో అంత ఆనందంగా ఉంచుతాడండి. ఈ ప్రేమ కన్నా ఎక్కువ ఈ పకీరిగడి ప్రేమ, ఈ మధ్యలో వచ్చిన ప్రేమ చెప్పండి. కాదు కదా, ఈ మధ్యలో వచ్చినాడు ఏం చూసి వచ్చాడు? నేను కన్నాడా, పెంచాడా, ఏం చేశాడు చెప్పి? నీ 20 సంవత్సరాల వయసు వచ్చిన దానిలా ఎలా తయారు చేశారు? ఎవరు తయారు చేశారు? ఎవరు కనురప్పల్లో కాచుకున్నారు? ఎవరు నిన్ను సంరక్షించాడు? నీ కళ్ళ ముందు కనబడుతున్నా నీ తండ్రి కదా. నువ్వు ఏడుస్తుంటే తను ముద్దాడి నిన్ను వాదార్చింది ఆ తండ్రే కదా. ఈ తల్లిదండ్రులు ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ఉంటుందా చెప్పండి? వాళ్ళే మన కొరకు బాగా ఆలోచిస్తారండి. మన లైఫ్ మీద వారికే అధికారం ఉండాలి, వారికి లోబడండి. అంత బాగా పెంచిన వారు మన జీవితాన్ని ఎంత బాగా డిజైన్ చేయాలో వారికి తెలియదా చెప్పండి? తెలుసు, కానీ మనమే అనుకుంటాం నీకు ఏం తెలియదమ్మా, నువ్వు ఓర్మి నీకు ఏం తెలియదు. ఏం తెలియకుండా నేను అన్నదా? ఏం తెలియకుండా వారు వివాహాలు చేసుకున్నారా చెప్పండి? తల్లిదండ్రులకు అన్నీ తెలుసు. ఎలాంటి వాడు మనకు సెట్ అవుతాడో మన ఊహలన్నీ తల్లిదండ్రులకి తెలుసు. అందుకే తల్లిదండ్రులు కాదనకండి, తల్లిదండ్రులు చక్కటి భవిష్యత్తును ఆలోచిస్తారు, చక్కగా మనల్ని నడిపిస్తారు తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు దేవుని భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు అయితే మరింత శ్రేయస్కరంగానే జీవితం ఉంటుంది. బైబిల్లో ప్రేమ బంధాలు మీరు ఒకదాన్ని ఒకదాన్ని విభజించుకుంటూ పోతే అబ్రహాము భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు, చక్కటి కోడలు తెచ్చి కొడుక్కి ఇచ్చాడు. యోబు గారు తన పిల్లల కోసం ఏం చేసేవాడంట తెలుసా? ప్రతి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలండి, ఉదయమే లేచి భవిష్యత్తులో నా పిల్లలు ఏమైనా తప్పు చేస్తారేమో, ఏమైనా తప్పు జరిగిస్తారేమో, పాపం చేస్తారేమో, సర్వోన్నతుని కనుదృష్టికి అపవిత్రులు అయిపోతారేమని ప్రతి ఉదయము లేచి దహన బలులు వధించేవాడంట. మొదట అధ్యాయంలో మనకు కనబడుతుంది పాప పరిహారార్థపు బలులు ఇచ్చేవాడట. ఎందుకు? నా పిల్లలు పరలోకమందున్న తండ్రికి అపవిత్రులు కాకూడదని, అది తల్లిదండ్రుల ప్రేమ అంటే. మనం బాగోకపోయినా మనతో ఎప్పుడో గంట కూడా మాట్లాడండి. నాన్న ఎప్పుడైనా గమనించారా? మన నాన్న ఎప్పుడు మనతో గంట కూడా మాట్లాడు, కనీసం ఒక నిమిషం కూడా మనతో మాట్లాడు. కానీ మన గురించి మాత్రం చుట్టూ ఉన్న వారికి గంటల గంటలు చెబుతాడు, అది నాన్న అంటే. మనతో ఎప్పుడు మాట్లాడకపోయినా మన గురించి మాత్రం గంటల గంటలు మాట్లాడడానికి ఇష్టపడతాడు. అలాంటి నాన్న ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ చెప్పండి ఈ లోకంలో ఉన్న ప్రేమ. దీనికన్నా గొప్పది పరలోకమందున్న దేవుని ప్రేమ. ఆయన ఎంత ప్రేమించాడంటే తన ప్రియ కుమారుని నీ కొరకు నా కొరకు బలిచ్చాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంటదండి, యేసుక్రీస్తు కన్నా మనల్ని ఎక్కువ ప్రేమించాడని, యేసుక్రీస్తు కన్నా గొప్పగా మనల్నే ప్రేమిస్తున్నాడు. ఇద్దరిని ఒకే వాదంలో ఉంచాలనుకుంటున్నాడు. ఎందుకంటే తన ప్రియ కుమారుని మన కొరకు చంపేశాడు, భూమి మీదకు పంపించాడు. ఆ ప్రియ కుమారుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రేమను ఎదజల్లి ఇచ్చాడు, అనేక మందికి వెదజల్లి ఇచ్చాడు. ఇదిగో దేవుని ప్రేమ కలిగిన వాడు ఎలా ఉంటాడో జీవించాడు, మన కొరకు చనిపోయాడు, ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ విచిత్రమైన ఒక మాట అంటాడు, ఏమన్నా తెలుసా? పరలోకమందున్న తండ్రి అని. పరలోకమందున్న తండ్రి ఆ సంభాషణ అక్కడ కూడా ఎడవలేకపోతున్నాడంటే ఎంత ప్రేమ అండి తండ్రి అంటే. ఆ కొడుకుల మధ్య ఉన్న ప్రేమ మనకు పెంచడానికి, ఆ కొడుకుల మధ్య ఉన్న ప్రేమలోకి మనల్ని చొప్పించడానికి పరమునున్న దైవసుతుడు భూమి మీదకి వచ్చాడు, మనల్ని ఆ ప్రేమలోనికి రమ్మంటున్నాడు. దేవుని ప్రేమ అర్థమైతే లోకంలో ఏ ప్రేమ గొప్పదనిపించదండి. దేవుని ప్రేమ మనకు అర్థం కాకే లోకంలో ఉన్న ప్రేమలన్నీ గొప్పవనుకుంటాం. ఏ ప్రేమ అయినా ఎక్కడి వరకు వస్తుందో తెలుసా? శ్మశానం వరకు. కానీ దేవుని ప్రేమ దేవుని సింహాసనం మీద తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. చచ్చిన తర్వాత కూడా మన విస్తారమైన దీవులతో నింపేస్తుంది దేవుని ప్రేమ. ఈ లౌకిక ప్రేమలు, ఈ లోక బంధాలన్నీ శ్మశానం వరకు మనం తీసుకెళ్తాయి, అది భార్య అయినా ప్రియురాలైనా. దేవుని ప్రేమను గెలుచుకోవడానికి మనం కుతూహలం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ఆ ప్రేమను పంచడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన కూడా ఒక బెస్ట్ లవర్ ఉండేది భూమి మీద, తెలుసు. కాకినాడలో ఇదే మాట చెబితే కంగారు కంగారు అయిపోయారు అందరూ. యేసుక్రీస్తు వివాహిత టైంలో యేసుక్రీస్తుకి లవర్ ఉందని చెప్పాను. నిజంగానే ఆయనకి లవర్ ఉందండి, మంచి లవర్. ఆ లవర్ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఎవరో తెలుసా? నువ్వు నేనే, మనమే. మనమే ప్రియమైన కన్య, కుమార్తె, పెండ్లి కుమార్తె మనమేనండి. మన కొరకు ఎంత ప్రేమించాడో తెలుసా? తన చివరి రక్తం పట్టు వరకు
ఇచ్చేసాడు. ఏ ప్రేమికుడు ఇస్తాడు చెప్పండి? ఎవడు ఎంతగా ప్రేమించాడు తెలుసా? ప్రాణాన్ని ఇచ్చేసాడు. ప్రాణాలు ఇచ్చే ప్రేమికులు ఏమంటారు? అప్సెట్ అయిపోయి చచ్చిపోతారు తప్ప ప్రాణం ప్రేమ కోసం ఇచ్చినా ఒక నియమించండి. నాకు దక్కింది వేరొకటి దక్కిందని చచ్చిపోతాడు తప్ప నిజానికి నువ్వు సుఖంగా ఉండమని చచ్చిపోతాడు ఎవడైనా? ఎవడో చావడండి, ఏదో ఒక స్వార్థంతోనే చనిపోతాడు. కానీ యేసుక్రీస్తు మనల్ని సుఖపెట్టడానికి, ప్రియురాలిని బ్రతికించుకోవడానికి, ఈ అపవిత్రమైన ఈ కన్యను బ్రతికించుకోవడానికి, కన్య అనకూడదు, చెడిపోయిన ఈ సంఘాన్ని బ్రతికించుకోవడానికి ఆయనే బలి అయిపోయాడు. ఆ బలిలోనే కనబడుతుంది నిజమైన ప్రేమ. ఎన్నో మాటలు చెప్పాలనుకున్నాను, డిస్టర్బెన్స్ ఉంది. దేవుని చిత్తమైతే రేపు మాట్లాడుకుందాం, త్వరగా రండి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఈ ప్రతికూల సమయం మధ్య కూడా కొన్ని అనుకూలమైన మాటలు మీరు అందించినందుకు వందనాలు తండ్రి. వినవారిని జ్ఞాపకం చేసుకోండి. వికార స్వభావం కలిగిన ఈ లోకంలో ఇవే నిజమైన బంధాలని మేము నమ్మి మోసపోకుండా మీ నిజమైన ప్రేమ బంధం పరవు నుండి భూమి మీదకి పెనవేసుకోవాలని మీరు ఎదురు చూస్తున్నారు. అది తెలియక లోకపు వ్యామోహంలో నిమగ్నం అవుతున్న ప్రతి కుమారుణ్ణి కుమార్తెని క్షమించండి, రక్షించండి తండ్రి, మమ్మల్ని కాపాడండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల్లో మీ సన్నిధి నుంచండి తండ్రి. మీరు లేకపోతే బ్రతుకులేదు, మీరు లేకపోతే మా బ్రతుకులు ఏం చేయాలో మాకు తెలియదు తండ్రి. ఆ విషయాన్ని గుర్తెరిగి మీ కొరకు ఉన్నతంగా బ్రతకడానికి సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. అలాగే తండ్రి, రేపటి దినాన్నైనా కావలసిన మాటలు మేము మాట్లాడుకోవడానికి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మా తప్పుదాలు అయితే క్షమించండి, మరలా మమ్మల్ని మేము పునరుద్ధరించుకోవడానికి, మరలా మీ కొరకు ఉన్నతంగా మాట్లాడుకోవడానికి మాకు సమయాన్ని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. తిరిగి మేము వెళుచుండగా ప్రయాణంలో మీ సహాయాన్ని ఇవ్వండి. మరలా రేపు కలుసుకుని విస్తరించి మాట్లాడుకోవడానికి, ఇంకనూ లోతైన విషయాల్లోనికి నిమగ్నం అవడానికి మీ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ, ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడుతున్న మీ కుమారుని జ్ఞాపకం చేసుకుంటారని ఆశిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా పేతురాన్ని జ్ఞాపకం చేసుకోండి, తన మనసును స్థిరపరచండి, ఉల్లాసంతో మీ పనిని జరిగించడానికి, పరలోకమందు ఫలము సిద్ధముగా ఉందని అతను గుర్తరిగి ధైర్యంగా ఉండడానికి మిగిలిన 2 రోజులు కూడా ఆలోచనాత్మకంగా జరిగిస్తారని ఆశిస్తూ, మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రజలు సమర్పిస్తున్నాము తండ్రి. ప్రభునందు దేవుని పిల్లలారా, నిజంగా